రఘునందన్ రావు గారు నిన్న కేటీఆర్ కూడా చాలా మీడియా సంస్థలతో మాట్లాడుతూ ఇప్పుడు గెలవమానండి రఘునందన్ రావు లేకపోతే ఇంకా మిగతా లీడర్లనో బండి సంజయ్ ఇంకొకరిని ఇంకొకరినని చెప్తా ఉన్నాడు కదా నేను ఏమిటన్నాను వాళ్ళలాగా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి మాకు లేదు పన్నెండు వందల మంది బలిదానంతో ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఇంకోటి చేసి చేస్తలేము మేము మీరు చేసినంత మూర్ఖంగా గతంలో ఉన్నటువంటి పాలకులు ఆయన అదే ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే వెనకటికి రాజశేఖర చంద్రబాబు చంద్రబాబుతో కొట్లాడితే మేము మాటన్నా వాళ్ళ మాటన్నా గౌరవప్రదంగా ఉండేనంటే ఆయనకు ఇప్పుడు మేము మాటలంటే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తా అన్నట్టు అంటే ఆంధ్రలో తిరిగితే బాగా అనిపించింది ఈయనకి తెలంగాణలో లేదన్న మాట అంటే ఆయనకి ఇబ్బంది అనిపిస్తుంది పద్దెనిమిది వేల కోట్లు రాసిస్తారా అని అడుగుతున్నాడు బాగా చదువుకున్నాడు కదా కేటీఆర్ గారు నేను మీ ద్వారా వారిని ఒక ప్రశ్న అడుగుతున్నా మెగా కృష్ణారెడ్డి గారికి కాళేశ్వరం అనే ప్రాజెక్టులో ఎనభై ఆరు వేల కోట్ల ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఇచ్చారు రాసి ఇచ్చిరా మీరు ఆయనకి టెండర్ లేకుండానే ఇచ్చారా అసలు టెండర్లు ఉండేవా ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మెగా కృష్ణారెడ్డి ఇంటికి నువ్వు రాసి ఇచ్చేసినావు కేసీఆర్ గారు రాసి ఇచ్చేసిరని మాట్లాడని తగ్గుతుందా నీకు ఏదైనా పద్ధతి ఉందా నీకు చదువుకున్నాడు చదువుకున్నోడు లాగా మాట్లాడాలి పిగ్ని లాగా మాట్లాడాలి పద్దెనిమిది వేల కోట్లు రాజగోపాల్ రెడ్డికి రాసి ఇచ్చారు ఒక కాంట్రాక్ట్ ఒక గ్లోబల్ టెండర్లో ఒకవేళ టెండర్ వచ్చిందని అనుకుంటే ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ మరి మీరు ఇచ్చారు కదా మునుగోడులో కాళేశ్వరం ఆంధ్ర కంపెనీ ఆంధ్ర కంపెనీ అని అందరు తిరుగుతుంటే కూడా మీరు ఇచ్చారు కదా కృష్ణారెడ్డి గారు అనేటువంటి మెగా కంపెనీకి ఇచ్చారు కదా ఎనభై ఆరు వేల కోట్లు ఇప్పటిదాకా పేమెంట్ అయిపోయినాయి కదా ఎనభై ఆరు వేల కోట్లు కేసీఆర్ గారు రాసి ఇచ్చారు కృష్ణారెడ్డి గారికి అని చెప్పదలుచుకున్నారు మీరు తెలంగాణ సమాజానికి ఆర్టీఎంసీ పర్మిషన్ కూడా అడుగుతున్నారు అవును దానికి కూడా అడుగుతా ఉన్నారు కదా ఇప్పటిదాకా పోయిన ఎనభై ఆరు వేల కోట్లు మొత్తం మెగా కృష్ణారెడ్డి మీరు ఇద్దరు కలిసి పంచుకున్నారా అదేనా మీరు జనానికి చెప్పదలుచుకుంది పద్దెనిమిది వేలు రాజగోపాల్ రెడ్డికి రాసి ఇచ్చారు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే బదులు మునుగోడుకి ఇవ్వచ్చు కదా అంటారు నేను నేనంటున్నా మెగా కృష్ణారెడ్డికి ఎనభై ఆరు వేల కోట్లు ఇచ్చే బదులు అవే ఎనభై ఆరు నియోజకవర్గాలకు పంచవచ్చు కదా అని నేను అంటా ఉన్నాను ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒక సంస్థ గ్లోబల్ టెండర్లో పార్టిసిపేట్ అయ్యి ఒక కాంట్రాక్ట్ తెచ్చుకుంటే ఇట్లయినా పద్దెనిమిది వేల కోట్లు రాసి ఇచ్చిరనే పదం మాట్లాడొచ్చా మీ ఇలాంటి చదువుకున్న వాళ్ళు ఐటీ మంత్రి సాఫ్ట్వేర్ మంత్రి ఇట్లా మాట్లాడొచ్చా కేటీఆర్ గారు దానికి ఇంకా మా దిష్టి బొమ్మలుగా ఉన్నాడు ఆయన సిద్దిపేటలో ఆర్థిక మంత్రిని తిట్టిండు నన్ను తిట్టిరని దిష్టి బొమ్మలు గాలబెట్టిరని కౌన్సిలర్లు అని కౌన్సిలర్లని అని తోలిచి ఏదో వెళ్ళి పెడతా ఉన్నారు ఏమవుతుంది దాంతో ఏమైతుంది దాంతోటి ఏం కాదు అట్లా దానివల్ల వచ్చే ఫరకేం పడదా మందబలం ఉందని చెప్పి మీరు ఊర్ల మీద వాళ్ళు వెళ్ళి చేస్తే ఏం కాదు మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఎస్ ఎవరు పోస్ట్ మార్టం చేసుకోవాలో వాళ్ళు చేసుకుంటారు దానికి తొందర ఎందుకు పద్దెనిమిది వేల థౌజండ్ వాళ్ళు కూడా కాలుస్తున్నారు కాంట్రాక్టర్ ఇవన్నీ ఇవన్నీ ఎవరో ఒకరు రాసిస్తే చేస్తున్నటువంటి కొంచెం ఇది నేను అదే అడుగుతా ఉన్నా పద్దెనిమిది వేల వాలలు మీరు కాల్చారు కదా మరి ఎనభై ఆరు వేల వాలాలు ఏ ఆంధ్ర కాంట్రాక్టర్ ఇంటి ముంగట కాల్చాలి ఏ ప్రగతి భవన్ ముందు కాల్చాలి ఎనభై ఆరు వేల కోట్ల ఆంధ్ర కాంట్రాక్టర్కి ఇచ్చిర్రా ఏ మీరు ఇచ్చిరా ఏలేదా మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చిరా ఏలేదా కాళేశ్వరం ఫ్రీగా రాసి ఇచ్చిర్రా ఆయన టెండర్ ఏలేదా అది వన్ కంపెనీ కాదా ఫ్రీగా రాసిస్తారా ఇట్లా మాట్లాడొచ్చా కేటీఆర్ అనేటి ఆయన చదువుకున్నాయని కదా ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా చేసిండు దక్షిణాసియా ఖండాలకి సీఈఓగా పనిచేసిండు కదా పద్దెనిమిది వేల కోట్లు రాజగోపాల్ రెడ్డి గారికి రాసిస్తారా నగదు మరి మీరు ఎనభై ఆరు వేల కోట్లు ఇప్పుడు బ్యాంకులలోకి వెళ్ళి తీసుకున్న లోన్ మొత్తం మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చేసిరా ఎందుకు ఇట్లా మాట్లాడతారంటే అవకాశవాదం జనాలు ఏదో మబ్బే పెట్టి టీవీలు ఉన్నాయని చెప్పి రఘునందన్ గెలుస్తాడా బండి సంజయ్ గెలుస్తాడా నేను అడుగుతున్న దుబ్బాక ఎందుకు మీరు వస్తారా దుబ్బాక్కి మీరు రండి లేదా నన్ను సిరిసిల్ల రమ్మంటారా చెప్పు నేను వస్తాను తేల్చుకుందాం అరే జనం ఓట్లేస్తే గెలుస్తాం ఏదో చెప్పినావు కదా మొదటిసారి నేను నూట డెబ్బై కోట్లతోటి గెలిచిన ఇప్పుడు ఎనభై నాలుగు వేలతోటి గెలిచిన నాకు బాగా ప్రజల ఆశీర్వాదం ఉంది నేను వస్తాను సిరిసిల్లకు లేదా మీరు దుబ్బాకకు రండి నేను స్వాగతిస్తాను తేల్చుకుందాం ఊకే పంచాయతీ ఎందుకు మీకు భయం ఉంటే చెప్పు స్థితి సిద్ధి పెడిపోమని చెప్పు మీ భావం మీదకి ఆయన మీద ఎట్లా నువ్వు బదిలా తీసుకోవాల్సింది ఉంది కదా పో నన్ను పంపించి బదిలా తీసుకుంటా అంటే చెప్పు నేను పోయి బదిలా తీసుకుంటా నిరుద్యోగం విషయంలో పూర్తిగా బీజేపీ ఫెయిల్ అయింది మోదీ ఫెయిల్ అయిండు అని నిన్న కూడా ఒక ట్వీట్ చేసినట్టున్నాడు ఇప్పుడు లక్ష వేలు ఉద్యోగాలు మేము ఇచ్చినా మోడీ గారు డెబ్బై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చారు నిన్న ట్వీట్ చేసిండు ఆయన లక్షా వేలు ఉద్యోగాలు కనీసం నోటిఫికేషన్ వచ్చినా ఎలాగైనా మీరు అర్థం చేసుకోవాల్సింది కాదు కాబట్టి రానటువంటి ఉద్యోగాలని ఇచ్చినమని వాళ్ళు చెప్పుకుంటారు టీవీలు నేని పేపర్లు నేని పైసలు నేని బెదిరించి ఇంకేదో చేద్దామని చేసేటువంటి ప్రయత్నం సరి అయింది కాదు అనేది నేను మొదటి నుంచి మాట్లాడతా ఉన్నాను పోస్ట్ కార్డు ఉద్యమాలు చేస్తున్నారు మీ మీద జీఎస్టీ ఫైవ్ చేనేత మీద అని జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ చేనేత కార్మికుల మీద వేయలేదు అబద్ధాలని ప్రచారం చేయడంలో ఆయన నేను నేను చెప్పేటువంటి ఒక రెగ్యులర్ సామెత అని చెప్పింది ఒక బ్రిటిష్ తత్వవేత్త పెట్టి చెప్పినటువంటి సామెత నిజం నిద్రలేసేసరికి అబద్ధం ప్రపంచాన్ని జుట్టు వచ్చిందని ఆయన ఊరిని వస్తుందని మాట మరి చెప్పుకుంటూ వచ్చింది కేటీఆర్ గారు అది మీరు చేస్తూ ఉన్నారు మీకు తెలియదా చేనేతకి జిఎస్టీ వేసిరా వేసినరా పాలిషిడ్ వస్తువులకి వేసిరా దేనికి వేసిరా అసలు ఏ చేనేతకి వేసిండ్రు ఏం జరుగుతుంది అనేది మీకు తెలియదా తెలిసి కావాలని మీరు ఇట్లా మాట్లాడడం అనేది తప్పు కేటీఆర్ గారు అనేది మేము చెప్తున్నటువంటి అంశం